ఒక మాజీ సీఎం తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యకు గురైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ వెటకారంగా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. చీరాల నియోజకవర్గం ఈపురపాల మాజీ సర్పంచ్ గంజి వెంకటేశ్వరుల నివాసంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటే రాష్ట్రంలో చంద్రబాబును భ్రష్టు పట్టిస్తామని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారింది అనేదానికి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కొడుకుని దారుణంగా చంపితే సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు, వాళ్ళ కొడుకు లోకేష్ పరాకాష్ట జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని చంపితే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఎకచకాలుగా మాట్లాడుతున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. దీన్ని కూడా రాజకీయంగా చూడాలని చూస్తున్నారు. అదేవిధంగా నేను ఒక నెల రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఆయనకి సంబంధించిన వర్గానికి సంబంధించినటువంటి ఒక వికృతమైనటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోషేసి మూటలు కట్టుకొని పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి ప్రజాస్వామ్యం రాజ్యాంగం చట్టం అనే ముసుగులో దోసుకుందో, రకరకాలుగా ఒకే కులానికి సంబంధించిన ఒక వర్గం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేను ఆరోపిస్తే ఒక్కదాని కూడా తిరిగి సమాధానం చెప్పకుండా సిగ్గు ఎగ్గు లేకుండా పోలీసులను అడ్డం పెట్టుకోవాలని ఇలా రాజకీయం చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఒక తిరిగాడు అనే దానికి ఇదే నిదర్శనం. నీ కొడుకు నువ్వు ఇదే రకమైనటువంటి పరిస్థితి రేపు ఫేస్ చేయాల్సి వస్తుంది, దీనికి సిద్ధంగా ఉండు. పోలీసులు అంటే మా బంధువులే, మా రక్త సంబంధికులు 5,000 మంది పోలీసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. నువ్వు గుర్తుపెట్టుకో, April 11వ తారీఖున నీకెవడో నీ వంది మాగదులు నలుగురు తప్పితే నీకు ఎలక్షన్ లో సహకరించరు అధికారులు కానీ పోలీసులు కానీ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, టిట్ ఫర్ టాట్ అని ఈరోజు అక్రమంగా మా సాక్షాత్తు మా అన్న ఒక సంఘ పెద్ద, ఆయన 50 మంది పోలీసులు వచ్చి అకారణంగా ఎలా దాడి చేస్తారు ఇంటి మీద, పరాకాష్ట. నీ ఇంటి మీద కూడా దాడి చేపిస్తాం, గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు. మేము వదిలేవాళ్ళం కాదు. మీ పిరికి లోకేష్ మీరిద్దరే, మాకు పోలీసులతో ఏ రకమైనటువంటి వ్యక్తిగతంగా కానీ వర్గపరమైనటువంటి విరోధం ఉండదు. ఇది నీచమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం. మమ్మల్ని ఎదుర్కోలేక నువ్వు దివాలా కోరుతాను. నువ్వు చూడు, 30,000 మెజార్టీతోటి నేను ఈ నియోజకవర్గంలో మరలా గణపతిని రిజైన్ చేస్తాను. 30,000 మెజార్టీతోటి నువ్వు 100,000 మంది పోలీసులను పెట్టుకో. నువ్వు వచ్చి కూర్చో ఇక్కడ, ఇదే చెప్తున్నా. నువ్వు ఈ దిగజారుడు రాజకీయాలు మానుకుంటే నీకింకా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా అయినా తగ్గే సీట్లు వస్తాయి, తప్పితే డిపాజిట్లు లేకుండా ఓడిపోవడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చీరాల్లో మా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో సిద్ధంగా ఉంది. నేను నాకు సంబంధించినటువంటి వ్యక్తులు నేను చేరిన తర్వాత కానీ పెద్దలు చాలా మంది ఈ జిల్లాలో రాష్ట్రంలో చేరితే తట్టుకోలేక నాలో వచ్చినటువంటి మార్పు కాదు, మాకు సంబంధించిన 4 వ్యవహారం కాదు ఇది. ఇది ప్రజలందరూ ఎదురు తిరిగారు. మిగిలిన అన్ని కులాలు కూడా పీకల వరకు ఉండి ఏంది దోపిడీ, ఏంది అబద్దాలు. అయ్యా బాబు, నువ్వు 30,000 కోట్లు చిన్న చిన్న వర్కులు చేసిన పారిశుద్ధ్య కార్మికులతో సహా నువ్వు బాకీ ఉండవు రాష్ట్రంలో. నువ్వు దోచుకొని ఇతర దేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ దొంగ అకౌంట్లో దాచిపెట్టుకున్నావు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు, గుర్తుపెట్టుకో. మేము వదిలిపెట్టము, నువ్వేదో పోలీసులను పెడితే మేమేదో తగ్గుతాము, రోడ్డు మీద ఉంటాం, లేకపోతే జైల్లోనే కూర్చొని కూడా ఎలక్షన్ చేస్తాం, గుర్తుపెట్టుకో చంద్రబాబు.